ఇదంతా స్టార్ట్ అయింది ఆల్ బ్లాక్ ద నెక్రోస్ గాడ్ నుంచి. అది యూనివర్స్ లో ఉన్న గాడ్స్ ని చంపడానికి తయారైన వెపన్. ఆ వెపన్ ని ఎన్నో ఇయర్స్ కిందట గాడ్ ఆఫ్ సింబియోట్ నల్ తయారు చేశాడు. కానీ ఇప్పుడు అది లోకీ దగ్గర ఉంది. అతను ఆల్రెడీ ఆస్గార్డ్ ని నాశనం చేశాడు. థార్ తన ఫుల్ పవర్ ని యూజ్ చేశాడు. లోకీని సన్ లోపల వేశాడు. ఆయన కానీ యూజ్ లేకుండా పోయింది. ఇప్పుడు థార్ చాలా వీక్ అయ్యాడు. థండర్ గాడ్ కి తెలిసిపోయింది ఇదే అతని చివరి రోజని. ఎందుకంటే చావు నెక్రోస్ గాడ్ రూపంలో వచ్చింది. కానీ అప్పుడే ఎవరో వెనకాల నుంచి వచ్చి లోకీని అంతం చేశాడు. అతని కౌర కాదు, గార్ ద గార్ బుచ్చర్. ఈ విలనే ఎన్నో హియర్స్ కిందట గాడ్స్ ని తన స్లేవ్స్ లాగా చేసుకున్నాడు. పోయినసారి ముగ్గురు తాలు కలిసి అతన్ని ఓడించారు. కానీ సారి ఓల్డ్ కింగ్ థార్ ఒకడే ఉన్నాడు. మరి కింగ్ థార్ అతను ఎలా ఆపుతాడు ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఇంకా మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లే లిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. థార్ వీక్ అయినందుకు లేవలేకపోతున్నాడు. అప్పుడు థార్ అంటాడు, అసలు ఇది ఎలా పాసిబుల్? నువ్వు ఆల్రెడీ చనిపోయావు కదా, నేను నా కళ్ళతోని తల బూడిదవుతుంటే చూశాను. తర్వాతనే నేను ఈ బాడీతో పాటు నీ ప్లానెట్ ని బ్లాక్ హోల్ లో వేశాను. అప్పుడు గార్ అంటాడు, హా నేను చనిపోయాను, కానీ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు నెక్రోస్కార్ తో బాండ్ అయినందుకు నేను చనిపోయేటప్పుడు కూడా ఇది నన్ను వదలలేదు. నెక్రోస్కార్ నాకు మాత్రమే సొంతం. థార్ థార్ నెక్రోస్కార్ ని థార్ గుండెలోకి గుచ్చాడు. నేను ఎండ్లెస్ నెక్రో ప్రిజన్ లో బంధించబడ్డాను థార్, కానీ నీకు తెలుసా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లాస్ట్ కి నాకు ఏదైతే కావాలో అది నాకు దొరికింది. చివరికి నాకు గాడ్స్ లేని ప్రపంచం దొరికింది. ఇప్పుడు కూడా నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు థార్? అసలు నువ్వేమనుకుంటున్నావు థార్? నేను ఇప్పుడే చంపేయాలా? గార్ థార్ ని బలవంతంగా ఒక డెడ్ బాడీ కట్టేసినట్టుగా కట్టేశాడు. అయినా కానీ నీ బ్రదర్ కి థ్యాంక్స్. నీ తమ్ముడు లేకపోతే నేను మళ్ళీ వచ్చేవాణ్ణి కాదు. ఓ లోకి, ఆల్ మైటీ ఆఫ్ గాడ్ ఆఫ్ మిసీఫ్, బుచ్చర్ ఆఫ్ ట్రూత్స్, నాకు చెప్పు ఏ అబద్ధాన్ని నువ్వు నీలో దాచుకున్నావు చెప్పు లోకి. అప్పుడు లోకీ అంటాడు, లేదు గార్, ఎలాంటి అబద్ధం చెప్పట్లేదు, నీకు కేవలం ఇది ఇవ్వటానికే వచ్చాను. టేక్ ఇట్, ఇది నెక్రో పవర్ లో ఒక పార్ట్, ఇది తీసుకో, నీ పని పూర్తి చేయి. పక్కన ఉన్న థార్ ఇలా అంటాడు, లోకీ పిచ్చోడా, వాడు నిన్ను కూడా చంపేస్తాడు, వీడు అసలాగడు. ఎప్పటి వరకు అయితే? అప్పుడు గార్ అంటాడు, ఆల్రెడీ నా గురించి మొత్తం అతనికి తెలుసు. అతనికి నువ్వేం చెప్తావు థార్? ఇతనికి తెలుసు నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఏమంటావు లోకి? అప్పుడు లోకి అంటాడు, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ ఈ డ్యామ్ వెపన్ ని తీసుకొని థార్ ని చంపేసాయి. అప్పుడు గార్ అంటాడు, నేను ఆల్రెడీ ఆ వెపన్ ని తీసుకున్నాను. తర్వాత ఆల్ బ్లాక్ లోకిని కంట్రోల్ చేస్తుంది. నెక్రోస్ గాడ్ అతని బాడీ మొత్తాన్ని కట్ చేస్తుంది. అతను కూడా థార్ లానే గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు గార్ అంటాడు, నీకు తెలుసా థార్, నీ తమ్ముడు నన్ను ఎందుకని ఆ ఎండ్లెస్ ప్రిజన్ నుంచి బయటికి తీసాడో? చాలా పవర్ ఇంకా చాలా కోపం ఉన్నా కానీ లోకీకి తెలుసు లోకీ నిన్ను చంపలేడని. నీ తమ్ముడు ఇప్పుడు కూడా లోపల భయపడే ఒక చిన్న పిల్లవాడు, అందుకే నిన్ను చంపడానికి నన్ను బ్రతికించాడు. ఇక నువ్వు చెప్పు థార్, నీ లోపల ఏముంది? నాకు తెలుసుకోవాలని ఉంది నీ లోపల ఏముందో. అప్పుడు థార్ అంటాడు, హా చూడు. ఇలా చెప్పిన వెంటనే థార్ కళ్ళు మెరుస్తాయి. తర్వాత ఒక థండర్ బ్లాస్ట్. అప్పుడు థార్ అంటాడు, లోకీ గెట్ డౌన్ యు ఫూల్, నేను ఆల్రెడీ గార్ ని బ్లాస్ట్ చేశాను, అతను ఫాస్ట్ గా మళ్ళీ వస్తాడు, మనం అతను ఆపాలంటే మన ఇద్దరం కలిసి ఫైట్ చేయాలి లోకీ. అప్పుడు లోకీ అంటాడు, అతను అబద్ధాలు చెప్తున్నాడు, నేను అందుకు కాదు అతను పిలిచింది. థార్ చాలా కోపంగా ఉన్నాడు, డామ్ ఇట్, అయితే సరే నేను ఒక్కనే చేస్తాను, నేను ఇప్పుడు కూడా ఆల్ ఫాదర్ ని, నేను ఎప్పటికీ కూడా డామ్ మైటీ థార్ గానే ఉంటాను, నేను నా హ్యామర్ తో ఎవరితోనైనా ఫైట్ చేయగలను. మ్యూనిన్ ని ఆల్ బ్లాక్ తో సన్ లోపల బంధించారు, కానీ యూనివర్స్ లో ఎలాంటి శక్తి లేదు థార్ హ్యామర్ ని థార్ దగ్గరికి రాకుండా చేయటానికి. మ్యూనిర్ సన్ లోపలికి వెళ్లి బయటికి వచ్చింది, కానీ హ్యామర్ థార్ దగ్గరికి రాకుండా డిస్ట్రాయ్ పైన ఆస్గార్డ్ లోపలికి వెళ్తుంది. ఎందుకంటే థార్ కు హెల్ప్ చేయడానికి తన ఫ్రెండ్ ని తీసుకురావడానికి వెళ్ళింది, అదే ఓడిన్ స్వార్డ్. థార్ లోకికి చెప్తాడు, నువ్వు గార్ ని రిజరెక్ట్ చేశావు, ఎందుకంటే నీకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవని.
మై బ్రదర్, ఇంకా ఒక హోప్ ఉంది. లూకీ, నువ్వెన్నో ఇయర్స్ నుంచి నాతోనే ఉన్నావు, నాకు అదే కావాలి బ్రదర్, నువ్వు నాతోనే ఉండు లూకీ. అప్పుడు లూకీ అంటాడు, నువ్వు తప్పు, నా మీద ఎలాంటి హోప్ పెట్టుకోకు. థార్ అంటాడు, లూకీ నాకు నీ హెల్ప్ కావాలి, నేనిది ఒక్కనే చేయలేను, కానీ ఈసారి నువ్వు నన్ను మోసం చేస్తే నేను అస్సలు ఊరుకోను, నేను మళ్ళీ వస్తాను కార్ తలతో. అప్పుడు నేను నీ మీద కొంచెం కూడా జాలి చూపించాను. ఇలా చెప్పిన వెంటనే థార్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. లూకీ పిచ్చోడైపోయాడు, అతను గట్టి గట్టిగా నవ్వుతున్నాడు. మరోవైపు గార్ స్పేస్ లోపల ఉన్నాడు. థార్ చేసిన అటాక్ వల్ల అతని బాడీ ముక్కలు ముక్కలు అయిపోయింది, అతని బ్రెయిన్ ఆగిపోయింది, కానీ ఆల్ బ్లాక్ అతన్ని మళ్ళీ తయారు చేస్తుంది. అతను మళ్ళీ బతికిన తర్వాత అతని బాధ, అతని ఫెయిల్యూర్, అతని ఫ్యామిలీ లాస్ అతనికి కనబడుతుంది. ఇప్పుడు గార్ ద గాడ్ బుచర్ రేజ్ లో ఉన్నాడు, కానీ ఇదంతా కావటానికి అతను గాడ్స్ ని బ్లేమ్ చేస్తున్నాడు. అతనికి తెలుసు ఈ లాస్ట్ టైమ్ లో అతని ఫ్యామిలీ కాదు ఇప్పుడు అతనికి ఇంపార్టెంట్, ఈ నెక్రోస్ గాడ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత గార్ ఈ ప్రపంచం లో మెలిగి ఉన్న నెక్రోస్కాడ్ పార్ట్స్ అన్నిటిని పిలుస్తున్నాడు. ఇది చాలా ఎక్కువగా ఉంది, ఇది చాలా డార్క్ పవర్, ఇదొక్కటి ప్రపంచాన్ని నాశనం చేయగలదు. కానీ థండర్ గాడ్ కూడా అతని వైపు వస్తున్నాడు. గార్, నువ్వు సూసైడ్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఈసారి నేను నీకు చాలా దారుణమైన చావునిస్తాను. కానప్పుడే థార్ ఏదో చూసి షాక్ అయ్యాడు. బై ద బ్లడ్ ఆఫ్ అస్గార్డ్, అసలు ఇదేంటి? ఫ్రెండ్స్, గార్ ఇప్పుడు ఆల్ బ్లాక్ పార్ట్స్ అన్నిటినీ ఒక దగ్గరికి తెచ్చాడు. అతను అంటాడు, బీహోల్డ్ థార్, ఇది నెక్రోస్ గాడ్ ట్రూ ఫార్మ్ అండ్ డార్కెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్, ఇదే నీ అంతం థండర్ గాడ్. ఇలా చెప్పిన వెంటనే గార్ ఆ వెపన్ ని థార్ మీదకి వేస్తాడు. మరోవైపు కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో థార్ గ్రాండ్ డాటర్స్ బతికే ఉన్నారు. ఫ్రీక్ గా అంటుంది, నెక్రోబర్డ్స్ అన్ని వెనక్కి వెళ్తున్నాయి, నాకు తెలియట్లేదు ఇది మంచిదా లేకపోతే చెడా అని. ఫ్రెండ్స్, ఆ నెక్రోబర్డ్స్ ని గార్ నెక్రోస్కాడ్ ట్రూ ఫామ్ ని తయారు చేయడానికి పిలిచాడు. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, మనం లేట్ కాకముందే తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది, ఆ ఫ్రీగ్ వెళ్దాం, కానీ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, సిఫ్ చాలా ఎక్కువైపోయింది, ఆ బుక్ ని పక్కన పడేసేయి, మనకి ఆ బుక్ వల్ల ఎలాంటి యూజ్ లేదు. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది, బ్యాక్ టు ద బిగినింగ్, సెదార్ కిదే అన్నాడు, ఇక ఇది అదే ప్లేస్, మీకు గుర్తుకొచ్చిందా ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో. అప్పుడు ఎట్లీ అంటుంది, నాకేం గుర్తుకు రాలేదు, నాకు తెలిసి కాస్మిక్ కింగ్ తోరా. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది, లేదు ఎట్లీ, ఇదంతా ఒక ప్రేయర్ తో స్టార్ట్ అయింది, ఆ ప్లేయర్ ఈ ప్లానెట్ నుంచే వచ్చింది. ఫ్రెండ్స్, సదార్క్ చనిపోయే ముందు థార్ గ్రాండ్ డాటర్స్ కి ఈ ప్లానెట్ గురించి ఎందుకని చెప్పాడు, అసలు అక్కడ ఏముందని థార్ కి హెల్ప్ చేయడానికి, ఎవరికి తెలుసు. మరోవైపు మిడ్గార్డ్ లో ఒక వ్యక్తి థార్ కి ప్రేయర్ చేస్తున్నాడు. లోకీ కూడా అక్కడే ఉన్నాడు. అతను అంటాడు, నాకు వినిపిస్తుంది నువ్వేమంటున్నావో, అందుకని ఇది బంద్ చేసేయి, నువ్వు చేసే పని చావు కన్నా నాకు చాలా బాధ పెడుతుంది. అప్పుడు మరో వ్యక్తి అంటాడు, నేను ఇది సరిగ్గా చేయట్లేదా, నేనెప్పుడు థార్ కి ప్రేయర్ చేయలేదు, ఎందుకంటే లార్డ్ థార్ మాకెప్పుడు ఏది కావాలన్నా అది ఇచ్చేవాడు. అయితే లోకీ చాలా బాధపడుతున్నాడు, ఇలా అంటాడు, ఈ ప్రేయర్స్ ని వినటానికి ఎవరు లేరు మోటల్స్, ఎవెన్స్ అయిపోయింది, ఇక గాడ్స్ లేరు, ఇక మీరు కూడా తొందరగానే చనిపోతారు, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ చివరి రోజైనా గాడ్స్ కి ప్రేయర్ చేయకుండా ఫ్రీగా బతుకు, నిన్ను ఎవరు బాధ పెట్టారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నేను నీకు కూడా ప్రేయర్ చేస్తాను బ్రదర్ ఆఫ్ థార్, మేమందరం ప్రేయర్ చేస్తాము. అప్పుడు లోకీ అంటాడు, నో యు మోర్టల్స్ ఆఫ్ మిడ్గార్డ్, అసలు మీకు తెలియట్లేదా ఈ ప్రపంచం నాశనం అవుతుంది, ఖాళీ చేతులతో ఆకాశాన్ని ప్రేయర్ చేస్తే మీకేం దొరుకుతుంది. అయితే ఫ్రెండ్స్, లోకీ కరెక్టే చెప్తున్నాడు, కానీ ఇంకా ఒక గాడ్ హ్యూమన్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు, నెక్రోస్ గాడ్ ప్లానెట్స్ ను కూడా డిస్ట్రాయ్ చేస్తుంది, కానీ దానికన్నా దానం ఏంటంటే ఆల్ బ్లాక్ ఎన్నో గెలాక్సీస్ ని డిస్ట్రాయ్ చేసింది, అందుకని ఇదంతా చాలా త్వరగా నాశనం అవుతుంది, నేను గాడ్ ని మిడ్గార్డ్ నుంచి చాలా దూరంగా తీసుకెళ్తాను, నాకు ఈ గెలాక్సీ గురించి తెలుసు, ఇందులో 3 సన్స్ ఉన్నారు, నేను ఈ సన్స్ ని కాపాడలేకపోవచ్చు, అందుకే నేను వీటిని గాడ్ ని ఓడించడానికి యూజ్ చేస్తాను. అప్పుడు థండర్ గాడ్ ఒక సన్ మొత్తాన్ని లాగి గార్ మీదకి వేస్తాడు. అప్పుడు థార్ అంటాడు, గార్ చనిపోయిన తర్వాత నేను సన్స్ ని మళ్ళీ క్రియేట్ చేస్తాను. అప్పుడు గార్ ఆ సన్ లోపలికి వెళ్ళి కూడా బయటికి వచ్చాడు. అప్పుడు గార్ అంటాడు, నాకు నీ ఐడియా నచ్చింది థార్, కానీ దీని వల్లనే మోటల్స్ వీక్ అయిపోయారు థార్, చూడు వాళ్ళు ఇంకా నిన్నే ప్రేయర్ చేస్తున్నారు థార్, అసలు నువ్వు వాళ్ళకి ఏమవుతావు థార్, ఒక సేవియర్,
అప్పుడు థార్ అంటాడు, హా అవును, అందుకనే నువ్వు చనిపోతావు గార్. థండర్ గాడ్ మ్యూనిర్తో అటాక్ చేద్దామని అనుకున్నాడు, కానీ నెక్రోస్ గాడ్ అతన్ని ఆపేస్తుంది. నువ్వు తప్పు థార్, నువ్వు ఒక సేవియర్ కాదు. ఒకవేళ నువ్వు సేవియర్ అయితే ఈ ప్లానెట్ లో ఉన్న వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు. ఓ మైటీ థార్, నువ్వు అసలు ఎలాంటి గాడ్? చూడు వీళ్ళ బొక్కల్ని, వాళ్ళ లైఫ్ ని నువ్వు ఎప్పటికీ కాపాడలేకపోయావు. అందుకనే నాకు గాడ్స్ అంటే ఇష్టం లేరు. ఇక నీ లవ్లీ హ్యూమన్స్ మిడ్ గాడ్ నుంచి ప్రేయర్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వీళ్ళలానే చనిపోతారు. ఐఎమ్ గోయింగ్ టు బుచ్చర్ దెమ్ ఆల్. అక్కడున్న ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు కూడా నా చేతిలో చనిపోతారు. ఇక నువ్వు చూస్తూ ఉండిపోతావు. ఇది విన్న వెంటనే థార్ ఆల్ బ్లాక్ నుంచి బయటికి వచ్చాడు. లేదు, ఎప్పటికలా జరగదు. థండర్ గాడ్ ఎర్త్ ని కాపాడటానికి ఏదైనా చేస్తాడు, కానీ అతను సరిపోతాడా? ఎందుకంటే గార్ చాలా పవర్ఫుల్. అతను థార్ ని చాలా దారుణంగా కొడుతున్నాడు. గార్ అంటాడు, అవును థార్, హ్యూమన్స్ అందరు నా చేతిలో చనిపోతారు. తర్వాత వాళ్ళ బోన్స్ తో కొత్త లైఫ్ ని క్రియేట్ చేస్తాను. ఇక ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళకేమీ తెలియదు. గార్ థార్ బాడీ లోపలికి ఆల్ బ్లాక్ ని పంపుతున్నాడు. అది చాలా డేంజర్, ఒకవేళ అలా జరిగితే థార్ బతకడు. కానీ అప్పుడే ఎవరో వెనకాల నుంచి వచ్చి గార్ గొంతుని పట్టుకొని వెనక్కి లాగారు. ఇది ఇంకెవరో కాదు, లోకి. అతను అంటాడు, మన ఇద్దరం మళ్ళీ మన డీల్ గురించి మాట్లాడుకుందాం. నేను నిన్ను ఎందుకని ఆ ప్రిజన్ నుంచి బయటికి తీసానంటే థార్ ని చంపటానికి కాదు. లోకి, నువ్వు పుట్టక ముందు నుంచే చంపుతున్నాడు. యు యూజ్లెస్ డర్టీ క్రియేచర్. నాకు నీలాంటి వాళ్ళతో ఎలాంటి అవసరం లేదు, కాబట్టి గమ్మున మూలకి పడుండు, లేకపోతే ఇక్కడున్న బండరాలతో నిన్ను భయపెట్టిస్తాను. ఇక చావటానికి రెడీకా గాడ్ బుచ్చర్. ఫ్రెండ్స్, అప్పుడు గాడ్ లోకి చేతుని కట్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఓ ఐ సి, ఇప్పుడు నాకు అర్థమైంది. ఒకవేళ థార్ చనిపోతే ఒక లైఫ్ బతుకుంటుంది, దానిని నువ్వు ఎప్పటికీ చంపలేవు. అది నేనే, అందుకే నన్ను థార్ చేతిలో చనిపోయేటట్టుగా చేసావు. నీకు నిజం తెలుసు కదా లోకి, ఏమంటావు నువ్వు? ఇక నువ్వు ఎప్పటికీ చూడలేవు. గాడ్ లోకిని చంపుతున్నాడు. ఆల్ బ్లాక్ లోకి బాడీని తింటుంది. అప్పుడు థార్ లోకిని కొడతాడు. నా బ్రదర్ కి దూరంగా ఉండు. తర్వాత మీనిర్ తో ఒక స్ట్రైక్. గాడ్ చాలా దూరానికి వెళ్ళిపోతున్నాడు. థార్ అంటాడు, లోకి నువ్వు మళ్ళీ వస్తావని నాకు తెలుసు. పిచ్చివాడిలాగా మాట్లాడకు థార్, గార్ కరెక్టే. అప్పుడు థార్ అంటాడు, లేదు లోకి లేదు, నువ్వు నా తమ్ముడివి, మన ఇద్దరం కలిసి అతన్ని ఓడించవచ్చు. అప్పుడు లోకి అంటాడు, నువ్వు చూడలేకపోతున్నావా అతను ఏ విధంగా చేశాడో. అప్పుడు థార్ అంటాడు, ఏం పర్వాలేదు లోకి, నా దగ్గర ఇంకా నా హ్యామర్ ఉంది. అతను కేవలం నీ చెయ్యిని మాత్రమే కట్ చేశాడు, నీ తలకాయని కాదు. మనం అతను ఎలా ఓడిస్తాం లోకి, నువ్వు ఇది చేయగలవు, ప్లీజ్ నాకు చెప్పు లోకి. అప్పుడు లోకి అంటాడు, మనం ఇది చేయలేం బ్రదర్, చూస్తుంటే నా అబద్ధాలన్నీ అయిపోయినట్టున్నాయి. గార్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇక అతను కరెక్ట్ కూడా, మనమైతే ముసలి వాళ్ళం అయిపోయాము. నాకు తెలిసి ఇదే మన అంతం అనుకుంటా థార్. ఇక నీకు తెలుసా థార్, నాకు చాలా బాధగా అనిపించేది ఏంటో, నేను నిన్ను మళ్ళీ మోసం చేయటానికి బతుకుండను. అప్పుడు థార్ అంటాడు, లేదు లోకి లేదు, అలా నాకు, నేను ఈ మాస్టర్ ని ముందే ఓడించాను, నేను ఇప్పుడు కూడా దీన్ని ఓడిస్తాను. నేను గాడ్ లాంటి ఎన్నో బూచెస్ ని ఓడించాను, నేను ఇప్పుడు కూడా మైటీ థార్ ని. ఇది నువ్వు మర్చిపోయావా? నువ్వు బ్రతికే ఉంటావు లోకి, ఇది నేను నీకు ఇస్తున్న మాట. గాడ్ ఆఫ్ థండర్ చివరి శ్వాస వరకు బతుకుంటాడు. అప్పుడు గార్ ఆల్ బ్లాక్ తో థార్ ని ఇంకా లోకిని పట్టేసుకుంటాడు. అతను అంటాడు, గార్ లాంటి మరొక బుచ్చర్ లేడు థార్. అప్పుడు థార్ అంటాడు, గార్ పిర్కోడా, నీ ముఖాన్ని చూపించు, షో యువర్ సెల్ఫ్, ఫైట్ లైక్ ఏ మ్యాన్. అప్పుడు గార్ అంటాడు, ఓ లైక్ ఏ మ్యాన్, నేను మనిషిని కాను థార్, నేను నీలాంటి వాడిని కూడా కాదు, నేను గాడ్స్ కన్నా చాలా గొప్పవాణ్ణి, నేను ఒక ఫోర్స్ ఆఫ్ నేచర్ ని. గాడ్స్ నీటి మీద నడుస్తారేమో, కానీ నేను ఒక పెద్ద సముద్రంని. ఇక నేను అలసిపోయాను, ఇక మీరు కూడా వెళ్ళవలసిన సమయం వచ్చేసింది, గాడ్స్ ఆఫ్ యాస్గార్డ్. ఫ్రెండ్స్, ఇలా చెప్పిన వెంటనే థార్ ఇంకా లోకి ఆల్ బ్లాక్ లోపలికి వెళ్ళిపోతారు. థార్ అంటాడు, లోకి నేను ఈ డార్క్నెస్ ని ఆపలేకపోతున్నాను. అప్పుడు లోకి అంటాడు, నేను నిన్ను ఆపమని అడగలేదు థార్, నన్ను చావని, డామిట్. అప్పుడు థార్ అంటాడు, ఇంతేనా లోకి, కానీ నేను నీకు ఒక మాటని చెప్పాలనుకుంటున్నాను. నేను నీకు అబద్ధం చెప్పాను లోకి, అమ్మ ఎప్పుడు నీ మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఇక అమ్మ నాకెప్పుడు చెప్పేది, నీ మీద అసలు నమ్మకాన్ని కోల్పోలేదని. ఇక తన చివరి మాటలు కూడా ఇదే, నువ్వు నీ తమ్ముణ్ణి ఎప్పటికీ వదలకని చెప్పింది. తను చెప్పింది, నువ్వే ఈ ప్రపంచాన్ని కాపాడతావని, కానీ ఇది జరుగుతుందని నేను అనుకోలేదు. ఫ్రెండ్స్, లోకి మాటలు విన్న తర్వాత ఏడుస్తున్నాడు. అప్పుడు థార్ అంటాడు, నేను అమ్మకి మాట ఇచ్చాను నిన్ను కాపాడతానని,
కానీ నన్ను క్షమించు మదర్, నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టలేకపోయాను, నన్ను క్షమించు, నేను అమ్మనే నిన్ను ఇద్దరిని బాధ పెట్టాను, నన్ను క్షమించు లోకి. ఫ్రెండ్స్, ఇదే థార్ యొక్క చివరి మాటలు. వాళ్ళిద్దరు ఇప్పుడు డార్క్నెస్ లో కలిసిపోయారు. లోకి ఇంకా థార్ చేతులు కదలట్లేదు. థార్ కళ్ళ నుంచి లైట్ రావట్లేదు. ఇక ఇదే నా ఎండ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థార్ ఇంకా లోకి లైక్స్ వస్తాయి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, మధు. I am restricted, fixed upon the web. I need to kick the habit that my